నమస్తే వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జగనన్న లేఅవుట్ల వద్ద సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని జేసీ విశ్వనాథన్ తెలిపారు ఆయన చాంబర్లో గృహ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు లేఅవుట్ల వద్దకు ఇసుకను డంప్ చేసే విధంగా అనుమతిస్తున్నట్లు తెలిపారు 10th పరీక్షలో 100% ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యా సంస్థల ప్రతినిధులు సంక్షేమ వసతి గృహాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జేసీ కృష్ణవేణి ఆదేశించారు ప్రకాశం భవనం సమావేశ హాల్లో 10th ఫలితాలపై ఓరియంటేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జెడ్పీ చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్యమ్మ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య పరిశీలించారు స్కూల్ విద్యార్థులతో వసతులు ఉపాధ్యాయుల బోధనపై మాట్లాడారు విద్యార్థుల కోరిక మేరకు ఆట స్థలాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేయాలని పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఏవి పటేల్ ఆదేశించారు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు నగరంలోని పీర్లమాన్యంలో నిర్మాణంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ పనులను మేయర్ గంగాడు సుజాత పరిశీలించారు హెల్త్ సెంటర్ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని ఎంఈ సుందరరామిరెడ్డి ద్వారా వివరాలను వాకబు చేశారు ప్రభుత్వం విద్య వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను మేయర్ ప్రస్తావించారు వేసవి కళా అసెంబ్లీ సమావేశం జీరో అవర్లో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి గతంలో మాదిరిగానే కందుకూరు రెవెన్యూ డివిజన్ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని స్పీకర్ ద్వారా సీఎంకి రెవెన్యూ మంత్రికి విజ్ఞప్తి చేశారు నగరంలోని 37వ డివిజన్ సోనియా గాంధీ నగర్ మొదటి లైన్లో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను మేయర్ గంగాడు సుజాత ప్రారంభించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మేయర్ తెలిపారు ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషనల్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషనర్ మెంబర్ ప్రొఫెసర్ వి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు నాన్ జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ జరుగుతుండడం కంప్లైంట్స్ రావడంతో ప్రాక్టికల్స్ తనిఖీ చేస్తున్నారు మేయర్ గంగాడు సుజాతను ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడి దౌర్జన్యకరంగా ప్రవర్తించిన సుబ్బారావు గుప్తపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలల నాగేంద్రరావు డిమాండ్ చేశారు కలెక్టరేట్ నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు మానవులు కులాలు వర్గాలు జాతులలో జాతీయ సమానత్వం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అని ఓపీడీఆర్ జిల్లా కార్యదర్శి చావలి సుధాకర్ అన్నారు ఒంగోలు జరిగిన రామ్ మనోహర్ లోహియా 114వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భగత్ సింగ్ జీవిత చరిత్రను ఆయన పోరాట పటిమను నేటి విద్యార్థి యువత తెలుసుకోవాలని దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి అన్నారు భగత్ సింగ్ వర్ధంతి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కాలేజ్ ప్రిన్సిపల్ హనుమంతయ్య అధ్యక్షతన జరిగింది దళిత విద్యార్థి మెడిసిన్ అడ్మిషన్ కు 50,000 రూపాయలు నీల నాగేంద్రరావు అందజేశారు ఒంగోలుకు చెందిన దాసరి వంశీకృష్ణ నీట్లో సీటు వచ్చింది విద్యార్థికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మేయర్ గంగాడు సుజాత చేతుల మీదుగా అందజేశారు మార్కాపురంలోని సిపిఐ కార్యాలయంలో భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 91వ వర్ధంతి జరిగింది మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ సిపిఐ నాయకులు అందె నాసరయ్య తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బలహీన వర్గాలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అందుకున్నారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు కొండపి తహసీల్దార్ కార్యాలయం వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు త్రిపురాంతకం కస్తూరిబా స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ రాచగోర్ల వెంకట సుశీల పాల్గొన్నారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా జరిపారు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కెఎఫ్ బాబు భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తి గురించి వివరించారు జే పంగులూరు వ్యవసాయ మార్కెట్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య ప్రారంభించారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిమ్మనబోయిన భువనేశ్వరి ఎంపీపీ సభ్యులు తేళ్ల నాగమ్మ జెడ్పీటీసీ సభ్యులు రాయిని ప్రమీల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కొరిసిపాడు మండలం పమిడిపాడు గ్రామంలో 25 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి జరుగుతున్న శ్మశాన వాటిక పనులను సర్పంచ్ పాలపర్తి అంజలి పరిశీలించారు గడువులోగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు బాలింతలు చిన్నారుల తల్లులకు ఆహారం ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు మహిళా శిశు అభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి ఉమాదేవి వెల్లడించారు జిల్లా కార్యాలయ సమావేశపు హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం